యాంగ్బాండ్లో గణేష్ నిమజ్జనంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాన్ని నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది జీహెచ్ఎంసీ. దీనిపై ఇవాళ ఉదయం విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. అత్యున్నత ధర్మాసనం ఎలాంటి తీర్పునిస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానుంది ముమైత్ ఖాన్. బ్యాంక్ అకౌంట్ వివరాలు, డ్రగ్ పెడ్లర్ కెల్విన్తో పరిచయాలు, మనీ లాండరింగ్ అంశాలపై ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ను ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రశ్నించింది. ఎఫ్ క్లబ్లో జరిగిన పార్టీలకు ముమైత్ వెళ్లినట్టు అప్పుడు విచారణలో తేలింది. డ్రగ్స్ దందా మొత్తం ఎఫ్ క్లబ్ కేంద్రంగా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో పార్టీలకు హాజరైన టాలీవుడ్ నటీ నటులు డ్రగ్స్ తీసుకున్నారన్న అభియోగాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఈడీ ముందు విచారణకు హాజరు కానుంది ముమైత్ ఖాన్. ఇప్పటికే ఆరుగురు టాలీవుడ్ నటీ నటులను ప్రశ్నించింది ఈడీ. పూరి జగన్నాథ్, రకుల్, రవితేజ, నవదీప్, నందును విచారించింది. ఇక సెప్టెంబర్ 17న తనీష్, సెప్టెంబర్ 22న తరుణ్ విచారణలతో దర్యాప్తు ముగియనుంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఇవాళ కూడా విచారణ జరగనుంది. ఈ రోజు విచారణకు హాజరు కావాలని హరిప్రసాద్ సాంబశివరావుకు సీఐడి సూచించింది. నిన్న హరిప్రసాద్ ను విచారించలేదు సీఐడి. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాంబశివరావును విచారించారు అధికారులు. వ్యక్తిగత పనుల కారణంగా విచారణకు రాలేనని గోపీచంద్ చెప్పినట్లు సమాచారం. ఈ రోజు మళ్లీ ఇద్దరిని విచారించనున్నారు సీఐడి అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. అయితే ఇప్పటి వరకు హుజూరాబాద్ లో దళిత బంధు అమలులో భాగంగా 14,400 లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయని అధికారులు తెలిపారు. ఇవాళ నుంచి మరోసారి రీసర్వే, రేషన్ కార్డు లేనివారు, మైగ్రేట్ అయిన వారి వివరాలు సేకరించనున్నారు అధికారులు. నియోజకవర్గ వ్యాప్తంగా 20,000 పైచేరుకు కుటుంబాలకు లబ్ది కలగనుంది. ఢిల్లీలో రాష్ట్రపతి కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, మైహోమధ్నేత జూపల్లి రామేశ్వర. 2022 ఫిబ్రవరిలో జరగనున్న సమత విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. వివక్షను నిర్మూలించి సమానత్వ సాధన కోసం భగవత్ రామానుజులు కృషి చేశారని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు కొనియాడారు. అతిపెద్ద ప్రతిమ ఏర్పాటు ప్రపంచానికి రామానుజుని బోధనలు, సందేశం విస్తరించేందుకు తోడ్పడుతుందని ఆకాంక్షించారు వెంకయ్యనాయుడు. హైదరాబాద్ ముచ్చింతల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 216 అడుగుల సమతా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మెట్రోను నష్టాల నుంచి ఆదుకునేందుకు అవకాశాలు అన్వేషిస్తామన్నారు సీఎం కేసీఆర్. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్ఎన్టీ కంపెనీ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకారం అందిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్ హబ్స్ ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలను సీఎం జగన్ కు అందించారు అధికారులు. హెల్త్ హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆసుపత్రుల్లో కనీసం 50% బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ధరలు మెరుగ్గానే ఉన్నాయన్న సీఎం, ఎవరు ఎక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్ హబ్స్ లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సూచించారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం రాకుండా చూడాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రుల నిర్వహణపై సీఎం సమీక్ష చేశారు. సైదాబాద్ చిన్నారి అత్యాచారం హత్య కేసులో నిందితుడు రాజు కోసం వేట కొనసాగుతోంది. 6 రోజులు గడుస్తున్న అతడి ఆచూకీ లభించలేదు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. నిందితుడి సమాచారం చెప్తే 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించారు మంత్రి మల్లారెడ్డి. చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాల్సిందేనని చెప్పారు.
నిందితుడిని పట్టుకుని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని అన్నారు. త్వరలోనే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తామని చెప్పారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వీహెచ్పీ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమయ్యారు. వినాయక నిమజ్జనం కోర్టు ఆదేశాలపై చర్చించారు. నిమజ్జనం చేసుకోవద్దు అని ఎక్కడా చెప్పలేదని కోర్టు తీర్పు అన్ని ట్యాంకులకు వర్తిస్తుంది అన్నారు ఉత్సవ సమితి సభ్యులు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిమజ్జనం అక్కడే చేస్తుందని ఇది హిందువుల ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుందా ఇంకా ఏమి చేస్తుందో తమకు తెలియదని ఏర్పాట్లు మాత్రం చేయాలని కోరారు. నివ్వురు గప్పిన నిప్పుల హుజూరాబాద్ ఉందని బీజేపీ నాయకుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచంలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతి అని అన్నారాయన. సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరికి భయపడి విమోచన దినోత్సవం జరపడం లేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. దౌర్జన్యాలు దురాగతాలు దుర్మార్గాలు హుజూరాబాద్ లో చెల్లవన్నారు. సినిమా టికెట్స్ ను ఆన్లైన్ ద్వారానే విక్రయించాలని సినీ ప్రముఖులు కోరారన్నారు మంత్రి పేర్ని నాని. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారాయన. సినిమా టికెట్ల ధరలను నియంత్రించాలని నిర్ణయించామని ఆన్లైన్ టికెట్స్ పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆన్లైన్ టికెట్స్ ను ఏపీ ఫిల్మ్ థియేటర్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమ్మాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ విధానం అధ్యయనానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శిని చైర్మన్ గా నియమించామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ఉత్తరాంధ్ర జిల్లాలు భూ కబ్జాల్లో ముందున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా కుదిపితే గాని ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగదన్నారు. మంత్రులు శాసనసభ్యులను ఎక్కడికక్కడ నిలదీయాలని తెలిపారు. ఏ జిల్లాలకు ఎంతెంత నిధులు కేటాయిస్తున్నారో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై దాటవేత వేస్తున్నారని విమర్శించారు. ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ చలాన్ల వ్యవహారం రోజు రోజుకు మరిన్ని మలుపులు తిరుగుతోంది. మరిన్ని అవకతవకలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు చేసిన విచారణలో నకిలీ చలాన్ల వల్ల ప్రభుత్వానికి 9,26,92,577 రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇంకా 4,18,26,921 రూపాయలు రాబట్టాల్సి ఉంది. అపోలో ఆసుపత్రిలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు చికిత్స కొనసాగుతోంది. 3 రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ తేజ్ ప్రస్తుతం కోలుకున్నారు. దీంతో వెంటిలేటర్ ను తొలగించనున్నారు అపోలో వైద్యులు. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 36 గంటలు పూర్తిగా పర్యవేక్షణలో ఉంచారు వైద్యులు. ఇంటర్నల్ గా ఎటువంటి బ్లీడింగ్స్ లేవని అవయవాలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. కాలర్ బోన్ సర్జరీ కూడా పూర్తి కావడంతో ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. చిత్తూరులో దారుణం జరిగింది. బి కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అనిల్ అనే యువకుడు. చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి యువకుడిని పట్టుకుని చెట్టు కట్టేసి దేహశుద్ధి చేశారు. కొద్ది రోజులుగా కాలనీలో చిన్నారులను వేధిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అనిల్ ని అదుపులోకి తీసుకున్నారు బి కొత్తకోట పోలీసులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేల్పూరు కేటీటీపీని సందర్శించారు జెన్కు సీఎండీ ప్రభాకర్ రావు. కార్మికుల కోసం నిర్మించిన నూతన క్వార్టర్స్ ను ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డితో కలిసి ప్రారంభించారు. చేల్పూరు కేటీటీపీలో 2 యూనిట్స్ బాగా నడుస్తున్నాయన్నారు ప్రభాకర్ రావు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామని గత ఏడాది 13,500 యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో ఉపాధి హామీ అధికారుల బృందం పర్యటించింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహించిన పనులను పరిశీలించారు. పెద్ద బొండవల్లి
చెరువు వద్ద కూలీలతో మాట్లాడారు. గ్రామాల్లోని సంక్షేమ పథకాలకు సంబంధించిన నివేదికను కేంద్రానికి అందిస్తామని తెలిపారు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో చోరీకి విఫల యత్నం చేశాడు దొంగ. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సిద్ధార్థ ఇంట్లోకి చొరబడ్డాడు దొంగ. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కిటికీ గ్రిల్స్ తొలగించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గ్రిల్స్ ఓపెన్ కాకపోవడంతో సీసీ కెమెరా ముందుకు వచ్చి పొట్టకూటి కోసం దొంగతనానికి వచ్చారని సైగ చేసి వెనుతిరిగాడు దొంగ. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ షాపింగ్ మాల్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వ్యాపించడంతో షాపింగ్ మాల్ లోని వస్తువులకు అంటుకున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది షాపింగ్ మాల్ నుంచి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు నార్పుతున్నారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో ధరణి వెబ్సైట్లో తప్పుగా నమోదైన భూమిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు రైతులు. 2500 మంది రైతులకు సంబంధించి 5106 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా నమోదైందన్నారు రైతులు. భూ సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. అనంతరం ఇదే సమస్యపై మాజీ మంత్రి కడియం శ్రీహరికి వినతి పత్రం అందించారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో కల్లుగీత కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపైనే బైఠాయించారు. వృత్తిని నమ్ముకున్న గీత కార్మికులకు ఉపాధి కరవై బతకడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు పింఛన్ వయసు 45 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరంతరం తాము భయాందోళనలతోనే వృత్తిని కొనసాగించాల్సి వస్తోందని వాపోయారు గీత కార్మికులు. నెల్లూరు జిల్లా కాగులపాడు వద్ద దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. లారీ డ్రైవర్ను కత్తులతో బెదిరించి 15,000 నగదు దొంగిలించారు. నెల్లూరు నుంచి జొన్నమాడ వైపు వెళ్తున్న లారీని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆపారు. డ్రైవర్ను బెదిరించి నగదు సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ ప్రతిఘటించడంతో అతడిపై దాడి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి పరారయ్యారు దొంగలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు కీలక నేతను పోలీసులు అరెస్టు చేశారు. 8 లక్షల రివార్డు కలిగి ఉన్న మావోయిస్టు నేత మోతీరామ్ అవలం పట్టుబడ్డారు. గతంలో సుక్మా జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బంధించి చంపిన ఘటనలో మోతీరామ్ కీలక సూత్రధారి. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. దీంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అతని తలపై 8 లక్షల రివార్డు ప్రకటించింది. అనంతపురం జిల్లా రాప్తాడులో టీడీపీ నిరసనలు చేపట్టింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రైతులంతా కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టమాటా బాక్సులు మోశారు పరటాల శ్రీరామ్. రైతులకు ఏ ఒక్క విషయంలో కూడా న్యాయం జరగలేదన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని నిలదీశారు పార్టీ నేతలు. రైతు కోసం తెలుగుదేశం పేరుతో టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. కడప జిల్లా బద్వేల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 5,000 కోట్ల ధరల స్థిరీకరణ హామీ అమలు అనే డిమాండ్ చేస్తూ బద్వేలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిత్యావసర సరుకులతో వినూత్న రీతిలో నిరసన చేశారు. రైతులను ఆదుకోకపోతే రాష్ట్రంలోని ఆత్మహత్యలు పాల్పడడం తప్ప ప్రత్యామ్నాయం లేదంటూ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. వచ్చే వారం ఆయన 2 రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షులు జో బైడెన్ ఆతిథ్యంలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలోనూ ప్రసంగించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 24 వాషింగ్టన్లో మోదీ, బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మధ్య క్వాడ్ సదస్సు జరగనుందని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత సెప్టెంబర్ 25 న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 76 సెషన్లో జరిగే జనరల్ డిబేట్ లో ప్రధాని పాల్గొని కీలక ప్రసంగం చేస్తారని తెలిపింది.
భోపాల్ పీఎంఏవై పథకం అమల్లో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు రావడంపై సీఎం స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో పాటు మరికొంతమంది అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. సస్పెన్షన్ తో పాటు అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులపై దర్యాప్తుకు కూడా ఆదేశిస్తున్నట్లు చౌహాన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో నేరాలపై ప్రధాని వ్యాఖ్యలను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పుబట్టారు. రికార్డులను పరిశీలించి మాట్లాడాలని సలహాలిచ్చారు. అబద్దాలు చెప్పడంలో ఉత్తమ శిక్షణ సంస్థను బీజేపీ నడుపుతోందని మండిపడ్డారు. ఎన్నికల గుర్తుగా బుల్డోజర్ను ఎంచుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం మంచిదేనని, అయితే బీజేపీ అబద్దాలు చెప్పడంలో శిక్షణనిచ్చే ఉత్తమ శిక్షణ సంస్థను నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలనే తీర్పును మరోసారి పరిశీలించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును ఏ విధంగా అమలు చేయాలో నిర్ణయించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని స్పష్టం చేసింది. పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల మంజూరులో సమస్యలు ఎదురవుతున్నాయి అంటున్న వ్యాజ్యాలపై అత్యున్నత న్యాయస్థానం ఈ స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఢిల్లీలో 6 ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 2 పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. భారీగా పేలుడు పదార్థాలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తేల్చారు. మరికొన్ని రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపైకి మరోసారి అగంతుకులు బాంబులు విసరడం కలకలం రేపుతోంది. ఎంపీ ఇంటిపై బాంబు దాడి జరగడం వారం రోజుల్లో ఇది 2వ సారి. పెట్రోలియం ఉత్పత్తులపై ట్యాక్స్ జీఎస్టీ కిందకు తెచ్చే విషయాన్ని ప్యానల్ ఆఫ్ మినిస్టర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రజలకు రిలీఫ్ కలిగేట్లు ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లక్నోలో శుక్రవారం జరిగే 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే జీఎస్టీ విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా ప్యానల్లో 3వ మంది సమ్మతించాల్సి ఉంటుంది. సైదాబాద్ చిన్నారి హత్య కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపితే 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. చిన్నారిపై అత్యాచారం హత్య కేసుపై సమీక్ష నిర్వహించిన హైదరాబాద్ సిపి ఈ ప్రకటన చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సమాచారం అయితే 9409161 9409161 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజు లాంటి దుర్మార్గులు సమాజానికి తీరని నష్టం కలిగిస్తారు. మనిషిగా అందరితో కలిసి బతకడానికి ఎలాంటి అర్హత లేని ఇలాంటి వాళ్లు మన మధ్యనే ఉంటూ తమ నేర ప్రవృత్తిని కొనసాగిస్తూ ఉంటారు. వీణ్ణి పట్టించడం మన బాధ్యత. నేరాన్ని ఆపే శక్తి మనకు లేకపోవచ్చు, కానీ కనీసం నేరస్తుడికి శిక్ష పడితే ఆ తర్వాత ఇలాంటి కొందరినైనా నేరం చేయకుండా ఆపే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వ్యక్తి ఎక్కడ కనిపించినా ఆ వివరాలను పోలీసులకు తెలియజేయడండి.